సముద్ర మట్టానికి 10,000 నుండి 15,000 అడుగుల ఎత్తులో హిమాలయాల ప్రాంతంలో పగలు రాత్రి తేడా లేకుండా మంచు కురిసినా వర్షం పడినా ఎండ వరదలను లెక్క చేయకుండా ఏ బుల్లెట్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు ఎవరు ఎటు నుండి దాడి చేస్తారో అంతుబట్టదు అయినా కూడా 100 కోట్లకు పైగా భారతీయుల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి పహారా కాస్తున్నారు కొన్ని లక్షల మంది సైనికులు సైనికులు ఇంతలా ధైర్యంగా పోరాడడానికి ఏంటి కారణం వాళ్ళల్లో ప్రతి అణువులో దేశభక్తి అనే కాగడ నిరంతరం ప్రజ్వలిల్లేలా చేసే ఆ మంత్రం ఏంటి అంటే సమాధానం కొంతమంది భరతమాత కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయని సైనికులు చెప్పిన సూక్తులు వాళ్ళు చెప్పిన సూక్తులలో ఒక్కొక్క పదం వింటుంటే ప్రతి భారతీయుని శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు దేశభక్తితో ఉప్పొంగిపోతుంది సైన్యంలో మనం ఎందుకు లేమా అని ఖచ్చితంగా బాధపడతాం ఆ సూక్తులు వింటున్నంత సేపు ప్రతి సైనికుడు దేశ రక్షణ కోసం ఎంతలా తప్పించిపోతాడో అర్థమవుతుంది ప్రతి భారతీయుడికి సైన్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేయాలని అనిపిస్తుంది ఆ నిప్పురవ్వలు విరజిల్లే సైనికులు వాళ్ళ ఉన్నతాధికారులు చెప్పిన సూక్తులు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మీకోసం భారత్ చైనా సరిహద్దు ప్రాంతమైన సిక్కింలో సైనికులు తమ విధులు నిర్వర్తించే చోట ఒక శిలాఫలకంపై ఏమని రాసి ఉందంటే చివరి సైనికుడి దగ్గర చివరి బుల్లెట్ కూడా అయిపోయింది దాని తరువాత ఆత్మరక్షణ కోసం తెచ్చుకున్న కత్తి కూడా వాడేశావు అయినప్పటికీ యుద్ధం చేయడానికి నీ చేతులు ఉన్నాయని మరచిపోకు యుద్ధంలో సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చు కానీ సైన్యం స్ఫూర్తి ఎప్పటికీ దెబ్బతినకూడదు దేశం కోసం రక్తం చిందించు ఇంకా అవసరమైతే ప్రాణాలను అర్పించు నీ బెటాలియన్ కోసం నీ రెజిమెంట్ కోసం నీ సైన్యం కోసం నీ మాతృభూమి కోసం అని రాసి ఉంది ఫీల్డ్ మార్షల్ గా 1962లో పనిచేసిన శామ్ మనిక్షా ఏమని చెప్పాడంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఆదేశాలు జారీ చేస్తే కానీ మేము వెనక్కి తిరిగి రాము కానీ ఆ ఆదేశాలు ఎప్పటికీ రాకూడదు ఇతనే ఇంకొకటి ఏమని చెప్పాడంటే ఎవరైనా వ్యక్తి నాకు మరణం అంటే భయం లేదు అని చెప్పాడంటే అతడు అబద్ధమైన చెప్పు ఉండాలి లేదా గోర్ఖా రైఫల్స్ కు చెందిన వాడైనా అయి ఉండాలి మేజర్ సోమనాథ్ శర్మ ఏమన్నాడంటే శత్రువు మనకు 50 అడుగుల దూరంలో ఉండి ఉండొచ్చు ఆ క్షణం మన దగ్గర వాళ్ళను ఎదుర్కోవడానికి అంత సైన్యం లేదు అన్ని ఆయుధాలు కూడా లేవు కానీ నేను నిల్చున్న చోటు నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదు చివరి వ్యక్తి చివరి బుల్లెట్ వరకు పోరాటం చేస్తాం నా రక్తం ఎంత శక్తివంతమైనదో నిరూపించడం కంటే ముందే ఒకవేళ చావు గనక నన్ను పలకరిస్తే ఒట్టేసి చెబుతున్న చావును కూడా చంపేస్తా కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే గూర్ఖా రైఫల్స్ లేదు సార్ నా యుద్ధ ట్యాంక్ లో సామాగ్రి అయిపోయి ఉండొచ్చు నా గన్ ఇంకా పనిచేస్తోంది ఈ నా కొడుకులను పాతేసే వస్తా లెఫ్టినెంట్ కేతర్ పాల్ పరమవీర చక్ర ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు నీచాతి నీచమైన శత్రువులు మాత్రమే భారతదేశ సైనికుల తలుపు తడుతారు నేను చాలా దయగల వాడిని మంచివాడిని మానవత్వం ఉన్నవాణ్ణి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నా దేశాన్ని నా దేశ ప్రజల జోలికి వస్తే వాళ్ళని కాపాడే విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు నన్ను చూసి భయపడతావు ఆ సమయంలో నా అంత క్రూరుడు బలవంతుడు ఎవరూ ఉండరు ఒక భారతదేశ సైనికుడు యుద్ధానికి గనుక వెళితే నేను నా 3 రంగుల జెండాని ఎగరేసైనా తిరిగి వస్తా లేకపోతే నా దేశ జెండాను కప్పిన నా శరీరమైనా తిరిగి రావాలి కానీ తిరిగి మాత్రం పక్కా వస్తా కెప్టెన్ విక్రమ్ బాత్రా పరమవీర చక్ర నాకు చాలా బాధగా ఉంది నా దేశం కోసం అర్పించడానికి నా దగ్గర ఒక్క ప్రాణం మాత్రమే ఉంది ప్రేమ్ రామ్ చందాని మా శత్రువులపై ఆ దేవుడే జాలిపడాలి మేము మాత్రం ఎప్పటికీ జాలిపడము జాలిపడబోము ఒక సైనికుడు భారతదేశ జెండా రెపరెపలాడేది వీచే గాలి వల్ల కాదు దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి సైనికుడి చివరి శ్వాస వల్ల రెపరెపలాడుతుంది నేను ఏ యాక్సిడెంట్ లోనో జబ్బు వల్లనో మరణించను యుద్ధంలో గర్వంతో ప్రాణాలు విడుస్తాను మేజర్ సుధీర్ కుమార్ వాలియా ఇవి మన గొప్ప సైనికులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు స్ఫూర్తివంతమైన మాటలు మన సైనికుల్లో నిరంతరం స్ఫూర్తిని నింపుతూ ధైర్యాన్ని పెంపొందిస్తూ దేశం కోసం పోరాడే శక్తినిస్తున్నాయి జై హింద్ జై జవాన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము